లేకపోతే కులంలో పుట్టినందుకు కులస్థలు చేసుకున్నారు కదా ఇప్పుడు పుట్టినరోజు అలా చేసుకోవాలి. కానీ అసలు యేసు ప్రభు పుడితే ప్రపంచంలో దేశాలన్నింటిలోనూ కులమత సంబంధం లేకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటున్నారు? రీజన్ ఆ ప్రశ్నకు నేను మీకు మూడు విషయం చెప్పాను. ఎవరి కొరకు పుట్టాడు తను? కనుక ఆయన పుట్టింది మనం పుట్టింది మన కొరకే. లేక మనం ఎవరు పుట్టినరోజు ప్రయోజనం వారిని కానీ యేసు క్రీస్తులో ఒకరు పుట్టడానికి కాదు. బైబిల్ ఎన్నో విషయాలు చెప్పమాట, మనకు కుమారుడు జరిపబడిను మనకు శిశువు పుట్టాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, విచారణ తండ్రి, సమాధానకర్త అని ఆయన పేరు పెట్టబడింది. ఇది యేసు ప్రభు పుట్టకముందు 750 సంవత్సరాల క్రితం విషయాన్ని ప్రవక్త ద్వారా ఆ పరమ తండ్రి పరమాత్ముడైన దేవుడు ఆ ప్రవచనాన్ని తన విశ్వరక్తకు తెలియజేశాడు. అది 750 సంవత్సరాల తర్వాత ఆ రోజున ఆయన పలికినటువంటి ఆ మాటను కాలం సంపూర్ణమై ఉన్నప్పుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడని మార్కు సువార్త మొదటి అధ్యాయం 15 వచనంలో చెప్పబడింది. కనుక ఏ సమయానికి ఆ కుమారుడు ఈ లోకానికి అవసరం? ఈ లోకానికి కుమారుడు ఈ లోకానికి ఎప్పుడు అవసరం? కుమారుడిగా పుట్టడం, దేవుడు పుట్టడం ఎప్పుడు అవసరం? ఆ కాలానికి అనుగుణంగా ఆయన 2000 సంవత్సరాల క్రితమే బెత్లహేము గ్రామంలో మరియ కన్యక మరియ గర్భాన ఆయన పుట్టడం జరిగింది. ఆమె యేసుతో ప్రదానం చేయబడింది. కానీ వారు ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి పరలోకం నుంచి ఆజ్ఞ వచ్చి పరలోకంలోని దయలు మరీ పొంది పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించి ఆమె యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఆమె కూడా యేసుక్రీస్తు పెద్దవాడైన తర్వాత 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన శరీర సంబంధిగా పుట్టలేదు కనుక ఆయన మనుషులందరి కొరకు, ప్రజలందరి కొరకు పుట్టాడు కనుక, మనుషులందరి కొరకు పుట్టాడు కనుక ఆమె కూడా మనుషులలో ఒక మనిషి కనుక ఆమె కూడా యేసుక్రీస్తు కూడా శిష్యత్వం చేసింది. ఇది అపోస్తలుల కాలం చెప్పబడినటువంటి మాట. ఆమె కూడా 120 మంది వేడి గదిలో యేసు ప్రభు పునర్ధారణ అయిన తర్వాత మీరు యేసుక్రీస్తు వెళ్ళక మీరు కనిపెట్టుకుని ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, మీరు శక్తి పొందుతారని యేసు ప్రభు చెప్పిన మాట నెరవేర్పుడు ఈ 120 మందిలో ఆమె కూడా ఒకటైన ఆమె కూడా భక్తురాలు. ఆమె కూడా గర్భానిచ్చింది కానీ పుట్టిన ఆయన ఎందుకపోవడో ఆమె ఆయనకు భక్తురాలుగా ఆయన భక్తిని కూడా ఆమె కలిగి ఉన్నారు. కానీ ఎవరి కొరకు పుట్టాడు? నేను ఎవరి కొరకు పుట్టాను అనేది ఇతబద్ధంగా నేను చెప్పలేదు. కొన్నిసార్లు అనుకోవచ్చు ఈయనను దేవుడు మన కోసం పుట్టించాడు. నేనేం చెప్తున్నాను, ఒక జాతి కోసం ఎవరైనా పుట్టుండొచ్చు, లేక ఒక వంశం కోసం ఎవరైనా పుట్టుండొచ్చు, లేక ఒక కుటుంబం కొరకు ఎవరైనా పుట్టుండొచ్చు. కానీ సర్వలోకముల కొరకు, లోకములను మనుషులందరి కొరకు ఒకే ఒకరిగా పుట్టినవాడు యేసుక్రీస్తు తప్ప చరిత్రలో ఎవరికి నేను ఈ సాక్షి. సరే, మన కోసం పుట్టి మనల్ని ఉద్ధరించాడాయా? పుట్టినోడు ఉద్ధరించాలి కదా. మరి పుట్టింది మన కోసం పుట్టినోడు ఏ ఉద్ధరించాడైనా? ఇగో పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడని కీర్తనలు చెప్పబడినట్టు యేసుక్రీస్తు పుట్టి ఆయన జీవించి మనుషులందరి జన్మ కర్మ పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన మన కొరకు ఒక పవిత్రమైన బలిగా శిలువకు అప్పగించబడి పాప శాపాలను చనిపోయి నశించి నరకాన్ని పెడుతున్న మానవాళిని రక్షించడానికి, ఉద్ధరించడానికి రక్షకుడుగా ఆయన ప్రకటించబడి
అదే మాటను అదే సువార్తను ఆయన అందరికి తెలియజేసి సర్వలోకానికి వెళ్ళండి, మీరు ఈ సువార్తను అందరికీ చెప్పండి అని చెప్పి ఆయన తన తరపున కొంతమంది శిష్యులను పెట్టి ఆ తర్వాత మనందరి కోసం ఆయన మరణించి మన చావు ఆయన చనిపోయి మరణాన్ని ఆయన గెలిచి తిరిగి లేచి 3 దినాలు తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యారు 3 దినాలు కనిపించి. కనుక నేను ఒక మాట మీతో చెప్తాను, ఆస్తి పంచుకున్న వాళ్ళు ఉంటారు, అందం పంచుకున్న వాళ్ళు ఉంటారు, అధికారాన్ని పంచుకున్న వాళ్ళు చుట్టూ తేడతారు. ఇవేమీ కాకుండా పాపాన్ని పంచుకునేవాడు, ఏ పాపాన్ని పంచుకోవటం అంటే ఎలా పంచుకోవాలి, మనం పాపం చేస్తే శిక్ష పంచుకోవాల్సి వస్తుంది, ఆ కర్మ పంచుకోవాల్సి వస్తుంది, ఆ శాపాన్ని పొందుకోవాల్సి వస్తుంది. కనుక ఎవరు దేన్నైనా పంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ మన మన పాపము శాపాన్ని శాపానికి వచ్చే శిక్షని ఆ కర్మలను మాత్రం ఎవరో పంచుకోవడానికి ఇష్టపడరు. ఎవరినైనా అడిగి చూడండి, నీ కుమారుని అడిగి చూడు, నీ కుమార్తెను అడిగి చూడు, నీ భర్తను అడుగు, నీ భార్య అడుగు, నేను నీకు ఆత్మనిచ్చాను కదా, నీకు నేను జన్మనిచ్చాను కదా, ఒరే నేను చేసిన పాపాలు చాలా ఉన్నాయి కనుక పాపాల కర్మలు నువ్వు పంచుకుంటావు అని అడుగుచు. ఆస్తిని పంచుకుంటానికి పుట్టాడు కానీ నీ కర్మను పంచుకుంటానికి ఎవరు పుట్టలేదు లోపల. కానీ యేసుక్రీస్తు ఆస్తిని పంచుకోవడానికి రాలేదు కానీ మన కర్మలన్నింటినీ తన మీద వేసింది, తన భుజం మీద వేసుకుంది, మన మీద కర్మకు అధికారం లేకుండా దాన్ని కాలుతో తొక్కి శిలువలో మరణానికి మళ్ళకు ముందు విరిచి మరణానికి వాటి గురించి చూపించాడు. ఇప్పుడు నేను ఎవరి కొరకైతే మరణించాను, ఎవరి కొరకైతే వాళ్ళ కర్మలను నేను భుజం మీద శిలువ రూపంగా ఎత్తుకున్నాను, వాళ్ళందరి తరపున నిన్ను నేను జయిస్తున్నా, వాళ్ళందరి తరపున నేను ఓడిస్తున్నా, మనందరి తరపున నీ ముళ్ళు విరిచేస్తున్నానని చెప్పి విరిచేశాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచు వారందరూ మరణపు ముందు చేత నరకానికి వెళ్లకుండా తన యొక్క విశ్వాసం ఉంచు వారందరినీ చనిపోయినను తిరిగి బ్రతికించి వారందరూ మోక్షంలో చేరి పరలోకంలో ఉండటానికి మనుషులందరి కోసం ఉద్ధరించడానికి పుట్టిన కుమారుడు వారసురాయన. ప్రతి కులములో నుండి ప్రతి మతంలో నుండి ఎంతో మంది ఈ రోజున ఇంతమంది యేసుక్రీస్తును నమ్ముకోవడానికి కారణమే. కనుక ఏదొక భక్తి చేయాలనుకుంటే మనకు చాలా ఉన్నాయి, వాటన్నిటినీ నిలుపుకుని యేసుక్రీస్తు ఒకే ఒక మార్గంలోకి ఎందుకు రాగలిగాం, ఎందుకు విశ్వసించామంటే ఇదో ప్రధాన కారణం, నా కొరకు పుట్టాడు, నా కర్మల శిక్ష అనుభవించాడు. ఎవరికైనా చేయించాదనుంది కానీ చేసిన తర్వాత దాన్ని గమనించుకోండి, ఎవరి చేత దాన్ని మళ్ళీ చట్టంలో శిక్ష పడితే కానీ చెప్పండి ఆ కర్మ ఫలం, ఆ కర్మ అనేది పోదు. కనుక పాపం వల్ల వచ్చినటువంటి జీవితం మరణం అది శాపం, అది కర్మ ఫలం. అలా పాపంలో ఉండి చనిపోయిన వారు ఎవరి శిక్షను వారు భరించి ఖచ్చితంగా నరక శిక్షను అనుభవించవలసిందే. మనం చూసి చూడనట్టుగా ఉన్నాడు దేవుడు, చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మార్పు పొందాలని దేవుడు అందరికీ ఆజ్ఞాపించాడు. అది రుజువు చేయడానికి నీతిని అనుసరించి ఆయన మనకు మృతులను తిరిగి లేచి ఆయన తను తాను రుజువు చేసుకున్నాడు. మనం నమ్మటానికి ఆధారమయ్యాడు. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.